ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వకీల్ సాబ్, ఇన్ని రోజులు ఏమయ్యారు? నన్నొంటరిగా ఎందుకు వదిలేశారు? మీరెందరూ ఏమైపోయారు అని, అసలు మిమ్మల్ని కలుస్తానో లేదో అని నేనెంత భయపడ్డానో తెలుసా? మీరు నా కోసం వస్తారని తెలుసు వకీల్ సాబ్, కానీ ఈ డాక్టర్ గారు నమ్మలేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తన స్పృహలోకొచ్చిన వెంటనే మొదటిగా అడిగింది మిమ్మల్ని. తన ప్రేమ నాకు తెలుసు డాక్టర్. ఓకే అండి, మీరు మాట్లాడుతూ ఉండండి. వకీల్ సాబ్, మీరొక్కరే వచ్చారు? నానమ్మ ఎక్కడ? మీతో రాలేదా? అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? మనకంటూ ఎవరు లేరు పున్నమి. ఏంటి వకీల్ సాబ్ మీరు చెప్పేది? లేకపోవడం ఏంటి? కుటుంబంలో నువ్వు నేను తప్ప ఎవరు మిగలేదు పున్నమి. అందరూ బస్సు ప్రమాదంలో చనిపోయారు పున్నమి. అమ్మ, నాన్న, రాజమాత అందరూ చనిపోయారు పున్నమి. వకీల్ సాబ్, డాక్టర్ గారు, పోలీసులు అందరూ ఎవరు బతికుండరని చెప్తున్నా. నా వాళ్ళకి ఏం కాదు, అందరూ నా కోసం ఎదురు చూస్తుంటారని ముందుగా వాదించాను. మీరు నా కోసం వస్తారు, నన్ను అందరి దగ్గరికి తీసుకెళ్తారని ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ అత్తయ్య గారికి నా మీద కోపం తగ్గింది. ఇక నుండి ఆమెని మంచి చేసుకుని మనసు మార్చాలి. పున్నమి నా కోడలని ఆవిడ గర్వంగా చెప్పుకునేలా చేయాలని ఏవేవో ఊహించాను, ఏదేదో ఆశపడ్డాను. కానీ ఏవి నెరవేరలేవా వకీల్ సాబ్. మనకు అదృష్టం లేదు పున్నమి. సమస్యలు తీరిపోయే దారి ఆ దేవుడు చావుతో చూపించాడు. రోజులు హాస్పిటల్లో ఉండటం వల్ల నీకు నిజం తెలియక బతుకుతున్నా. కానీ ఈ చేతులతో వాళ్ళ చితికి నిప్పు పెట్టాను. వాళ్ళెప్పటికీ రారన్న నిజాన్ని జీర్ణించుకోలేక నరకం అనుభవిస్తున్నాను. దోషం పోవాలని కదా వకీల్ సాబ్, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంది. అయినా ఆ దేవుడు కరుణించకపోవడం ఏంటి? దయ లేకుండా ఇంతమంది ప్రాణాలు ఒకేసారి ఎలా తీసుకుపోతాడు? ఇలాంటప్పుడే దేవుడున్నాడన్న నమ్మకం కన్నా లేడన్న కోపమే ఎక్కువ అవుతుంది. వకీల్ సాబ్,
మనమే ఇలా బాధపడుతుంటే మరి నాన్న పరిస్థితి? ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఏది అని అడిగితే మనం ఏం చెప్పాలి? నిజం తెలిస్తే నాన్న తట్టుకోగలరా? అసలే చిన్న పిల్లాడి మనస్తత్వం, ఇంత బాధని భరించే శక్తి ఆయనకి ఎలా ఉంటుంది? ఉండదు. అందుకే కొన్ని రోజులు అంకుల్కి నిజం తెలియకుండా దాయాలి. ఒక్కసారిగా మన బ్రతుకులు ఇలా మారిపోయాయేంటి వకీల్ సాబ్? మీరొక్కరే బ్రతుకున్నందుకు సంతోషపడాలో, మిగిలిన వాళ్ళు చనిపోయారని బాధపడాలో నాకేం తెలియట్లేదు. నువ్వున్నావన్న నమ్మకంతో ఇన్ని రోజులు బ్రతికాను. నేనున్నానన్న ధైర్యంతో నువ్వు కూడా బ్రతకాలి పొన్నమి. సరే పద వెళ్దాం. ఎక్కడికి వకీల్ సాబ్? మీ ఇంటికి వెళ్ళినా రాజ్మహల్కి వెళ్ళినా జ్ఞాపకాలు తప్ప మనుషులు ఉండరు. గతాన్ని గుర్తు చేసుకోవడమే తప్ప పలకరించే వాళ్లే ఉండరు. మీకు నేను, నాకు మీరు తప్ప మనకెవరూ లేరా వకీల్ సాబ్? లేదు పొన్నమి, ఉన్నారు. మన కథకి ముగింపు పలుకుతున్నాను పొన్నమి. ఆ దేవుడు కొత్త కథకి తెరలేపాడు. నాకంటూ ఒక కుటుంబం ఉంది, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. కుటుంబమా? ఏం చెప్తున్నారు వకీల్ సాబ్? నాకేం అర్థం కావట్లేదు. జరిగింది మొత్తం దారిలో చెప్తాను. ముందు వెళ్దాం పద. రా. తప్పు చేసి తలదించుకోవడం కాదు, దాని కన్నీళ్లకు సమాధానం చెప్పాలి. నీ పెళ్ళానికంటే బుద్ధి లేదు, నీ జ్ఞానమేమైందిరా? మీరిద్దరూ పృథ్వీని తీసుకొచ్చిన రోజే వాడికి పెళ్ళయిందని చెప్తే అది బావ మీద ఆశలు పెంచుకునేది కాదు, చావడానికి ఉరి వేసుకునేది కాదు, ముస్తాబై పెళ్లి పేర్ల మీదకి ఎక్కేది కాదు. నిజం బయటపడ్డాక దాని ప్రేమ నా పరువు నాశనమయ్యేవి కావు. ఆ లక్ష్మి చచ్చి సుఖపడింది, లేదంటే పృథ్వీకి పెళ్లి చేసినందుకు నా చేతిలో నరకం చూసేది. చాలమ్మా, దయచేసి నువ్వు ఇలాంటి శబదాలు వార్నింగ్లు ఇవ్వద్దు. భానుమతి మాట ఇచ్చింది అంటే తిరుగుండదు అనుకుంటారు, కానీ ఇప్పుడు నా బ్రతికే తలక్రిందులైపోయింది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.